వారి చెల్లి గారేమో ఇన్న అక్కడ ఒక ఆయన ఎవరో అడుగుతుంటే టీవీలో బెజవాడలో చూసాం శర్మిలమ్మ గారు వారు అంటున్నారు ఏమనంటే అది మా అన్న ఆస్తేం కాదండి ఆయన స్వార్జితేం కాదు అది నా వాటా అదే అని అంటున్నారు ఒకడంటాడు ఒక పత్తిత్తు జగన్మోహన్ రెడ్డికి డబ్బంటే పిచ్చండి అంటాడు జగన్మోహన్ అది జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తి కాదు జగన్మోహన్ రెడ్డి గారికి డబ్బంటే పిచ్చైతే ఈ అండర్స్టాండింగ్ ఎందుకు రాసుకున్నారు చెల్లికి ఈడి అటాచ్మెంట్ లో ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా ఎందుకు వాళ్ళ తల్లి గారు చెల్లి గారిని కూర్చోబెట్టి ఎందుకు రాసిచ్చాడు ఆయన మనం పార్టీ పెట్టుకుంటా గెలిపోతనో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది మనం పార్టీ పెట్టుకుంటా గెల్లే ప్రయత్నంలో ఉన్నాం సరే ఎట్లాగో ఎవరు రాజకీయం వాళ్ళు చూసుకునే పరిస్థితులు ఉన్నప్పుడు తన దగ్గర ఉన్న ఆస్తుల్లో కూడా చెల్లికి ప్రేమగా ఏమి ఇవ్వదలుచుకున్నాడో మీకు ప్రేమ కనపడినా కనపడకపోయినా ఎవడిస్తాడు ఇంత తన పేరు మీద ఉన్న ఆస్తులు జగన్ పేరు మీద జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద భారతమ్మ గారి పేరు మీద ఉన్న ఆస్తులే కదా ఇవన్నీ ప్రేమ లేకపోతే ఎందుకు ఇస్తారు బాధ్యత లేకపోతే ఎందుకు ఇస్తారు పెళ్ళి ఎప్పుడైంది శర్మిలమ్మ గారికి పెళ్ళైన ఇన్నేళ్లకి తండ్రి చనిపోయినటువంటి ఇన్నేళ్లకి ఆస్తులు పంచి అన్నలు ఎవడున్నాడు చంద్రబాబు నాయుడు గారు పంచారా మీ ఆస్తి ఎంత చంద్రబాబు నాయుడు గారు ఎవరికైనా పంచారా మీరు ఇన్నాక ఏదో పత్తిత్తు కబుర్లు చెబుతున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు మీడియాలో కూర్చుని టీవీల ముందు మీ ఆస్తులేమో అఫీషియల్ గా మీరు కొన్న రోజు లెక్కెట్టి ఇవాళ మార్కెట్ వాల్యూ కాకుండా మీరు కొన్న రోజు రిజిస్టర్ ఆఫీసులో ఉన్న విలువల ప్రకారం చూస్తే 1470 కోట్లు అని చెప్పని మీరే రిటర్న్స్ లో ఫైల్ చేస్తారు మీ ఆస్తుల్లో ఏ ఒక్క ఆస్తి అన్నా మీ చెల్లెలు ఉన్నారుగా ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు ఎవరో ఉన్నట్టున్నారుగా ఏ చెల్లికన్నా ఎప్పుడన్నా పసుపు కుంకుమ పెట్టి ఆస్తి ఏమైనా ఇచ్చారా మీ పేరు మీద ఉన్న ఆస్తి నారా రామమూర్తి నాయుడు గారు ఉన్నారు చిల్లి గవిచ్చారా ఎప్పుడన్నా ఆయనకి ఉంటే కాగితాలు చూపించండి ప్రపంచానికి పెద్ద పెద్ద కబుర్లు చెప్తున్నారు కదా మీరు ఇవాళ దాని గురించి కూడా మాట్లాడదాం చంద్రబాబు గారి పత్తిత్తు కౌరుల గురించి ఆయన శ్రీరంగ నిధుల గురించి కూడా తప్పకుండా మాట్లాడుకుందాం ఈ ఎంఓయూ ప్రకారం ఎందుకు ఎంఓయూ చేసుకోవాల్సి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు సోనియా గాంధీ గారి యొక్క కుట్రల ఫలితంగా తప్పుడు కేసులు పెట్టడం వల్ల సిబిఐ ఈడీలో అన్నిట్లో కూడా అటాచ్మెంట్లో ఉన్నాయి కాబట్టి కోర్టు కేసులన్నీ అయిపోయిన తర్వాత మాత్రమే వాటిని బయటికి పడి పంచుకునే పరిస్థితులు ఉంటాయి కాబట్టి వాటిని ఎంఓయూ రాసుకోవడం జరిగింది ఆ ఎంఓయూ ఎప్పుడు 2019 ఆగస్టు 31వ తారీఖున రాసుకున్నారు